لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى الدين. ప్రియ భిక్షకులారా, హజ్ కానుక అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క పవిత్ర జీవితం నుండి నేర్చుకునే యొక్క పాఠం, కాళ్ళ బేరానికి రావడం ఒక ముస్లింకి శోభించదు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం జన్మించిన వాతావరణం ఎలాంటిది అంటే, ఆ కాలంలో ప్రజలు చెట్లను, చేమలను, రాళ్లను, రప్పలను, సూర్యచంద్ర నక్షత్రాలను పూజించేవారు. చివరికి అప్పటి రాజుని కూడా వారు దైవత్వ స్థాయిని కల్పించడం అనేది జరిగింది. ఆయన పుట్టిన యొక్క ఇల్లు స్వతహాగా పురోహితుల యొక్క పండితులయ్యి పాండిత్యంతో పాటు పేరు, ప్రఖ్యాతలు, ధనము అన్నీ చాలా సులభంగా సమకూరే యొక్క అవకాశాలు ఆయనకు ఉన్నాయి. లోకం తీరేమిటంటే, ప్రవాహం ఎటువైపుకు ఉంటుందో అటువైపుకే ప్రజలు కూడా కొట్టుకుపోతూ ఉంటారు. అది సులభం కూడా. అయితే ఆ అలలకి ఎదురుగా ఈదారు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. నిజకర్త స్వామి ఆరాధ్యుడు ఒక్కడేనన్న విషయాన్ని గ్రహించిన తర్వాత ఆయన తన వరకే ఆ విషయాన్ని ఆయన పరిమితం చేసుకోలేదు. ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మీ మాట విననేని, మిమ్మల్ని చూడలేని, మీకు ఏ విధంగానూ లాభం కానీ నష్టం చేకూర్చలేని వాటిని మీరు ఎందుకు కొలుస్తున్నారు అని చాలా ప్రేమగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. జాతి వారి దగ్గరకు వెళ్ళారు. వారితోనూ ఎంతో హృద్యంగా వారితో సంభాషిస్తూ, మా హారిహి తమాఫీలుల్లతి అంతుల్లహ ఆకిఫూన్, మీ స్వహస్తాలతో చేసుకున్న ఈ ప్రతిమలు ఏమిటి, వీటి దగ్గర మీరు జాగారాలు చేయడమేమిటి, వీటి కోసం మొక్కుబళ్ళు చేయడమేమిటి, వీటి కోసం బలుల్ని సమర్పించడమేమిటి, వీటి కోసం మీ భక్తి ప్రపత్తులను అనేది మీరు అని దారబోయడం ఏమిటి అని వారిని కూడా ఎంతో హృదయంగా ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఆ కాలం నాటి రాజు దగ్గరికి కూడా వెళ్ళి నిజదైవపు యొక్క పరిచయాన్ని ఆయన చేశారు. రాజు అడిగిన ప్రశ్నకు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే, నా ప్రభు బతికిస్తాడు, మరణాన్ని ఇస్తాడు, జీవన మరణానికి ఆయన అధిపతి అంటే, దానికి మూర్ఖంగా ఒక సమాధానం ఆయన ఇచ్చినప్పుడు మరో ప్రశ్న వేసి అతను దిగ్భ్రాంతి చెందేలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేశారు. అదేమిటంటే, నా ప్రభు సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేసి పడమరను అస్తమింపజేస్తాడు. ఒకవేళ నువ్వు దేవుడు అనలేక నీ భ్రాంతి నిజమైనట్లయితే, నువ్వు అదే సూర్యుని పడమర నుండి ఉదయింపజేసి తూర్పున అస్తమింపజెయ్యి అని కుండ బద్దలు కొట్టినట్టుగా సత్యాన్ని రాజు ముందర ఆయన పెట్టడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, సత్యం ఇదని తెలిసిన తర్వాత కేవలం దాన్ని మనం నమ్మడం మాత్రం కాదు, దాన్ని ఆచరించడం మాత్రమే కాదు, తెలియని అనేక అమాయక జనుల వద్దకు మనం వెళ్ళి ఎంతో ప్రేమగా హృదయంగా ఆ సత్యాన్ని వారికి మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి లబ్బైక.